చినశంకరంపేట మండలంలోని మల్లుపల్లి రుద్రహరం వెంకట్రావుపల్లి గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రుద్రహరం గ్రామంలో సర్పంచ్ మంచాల లక్ష్మణ్, ఎంపీటీసీ శివకుమార్, మల్లుపల్లిలో సర్పంచ్ చిచ్చుకుల లక్ష్మి, శంకరయ్య, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీహరి, ఐకేపీ ఏపీఎం వెంకటస్వామి ప్రారంభించారు. అనంతరం ఏపీఎం వెంకటస్వామి రుద్రహరం గ్రామ సర్పంచ్ మంచాల లక్ష్మణ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, అదేవిధంగా రైతులు పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దనే ఉద్దేశంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. శంకరంపేట మండల పరిధిలో గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగినది. మన రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఇంతకుముందు రైతులను సన్నరకము పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులందరూ సన్నరకం పెట్టడం జరిగింది. కానీ దానికి మద్దతు ధర సన్నరకం కన్నా దొడ్డు రకంకే ఎక్కువ రేట్ ఇస్తున్నారు. కాబట్టి సన్నరకానికి రైతులు చాలా నష్టపోతున్నారు. ఒక్కసారి కాదు మూడు సార్లు దానికి మందు కొట్టడం జరుగుతుంది. ఒక్కసారి కడితే 2000 రూపాయలు 500 రూపాయలు లేబర్కి అవుతుంది 1 ఎకరానికి. మూడు సార్లు కొడితే 7500 రూపాయలు 1 ఎకరానికి ఖర్చు అవుతుంది. ఇప్పుడు దొడ్డు రకానికి ఏ మందు లేకుండా దానికి దిగుబడి ఎక్కువ వస్తుంది. ఇప్పుడు కనీసం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అని గవర్నమెంట్ ఆదేశాలు మేము కోరదలసింది ఏంటంటే, రైతులకు సన్నరకానికి దొడ్డు రకానికి కొంచెం గిట్టుబాటు ధర సన్నరకానికి ఎక్కువ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ కోరడం, రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ రుద్రహరం అందరం ప్రజల తరఫున కోరడం, ఆదేశాల మేరకు రైతులకు మద్దతు ధర అందించేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా శంకరంపేట 6 మండలంలో 4 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. వెంకట్రావుపల్లి, మల్లుపల్లి రుద్రహరం కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం నిర్ణయించిన గడువులోపు రైతులకు డబ్బులు రావాలంటే వాళ్ళు ఏంటంటే, జీరో ఖాతా ఉన్నది యాక్టివ్ ఉన్నది, జీరో ఖాతా ఉంటుంది, జీరో ఖాతా యాక్టివ్లు ఉన్నదో లేదో చూసుకొని అది ట్రాన్జాక్షన్ ఉన్న అంటే లావాదేవీలు జరిగే ఖాతా, తర్వాత బ్యాంక్ పాస్బుక్, తర్వాత ఆధార్ కార్డు ఇవి కరెక్ట్గా తీసుకుని వస్తే ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా రైతుల ఖాతాలో డబ్బులు పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సెంటర్కు వరిధాన్యం తీసుకొచ్చేటప్పుడు రైతులు నాణ్యతా ప్రమాణాలను అనుసరించి సరైన వరిధాన్యం తీసుకొస్తే ఇక్కడ తూకం కూడా తొందరగా వేయడం జరుగుతుంది. తొందరగా రైతుల ఖాతాలో డబ్బులు కూడా జమ కావడం అనేది జరుగుతుంది. గ్రేడ్కు 1888 రూపాయలు, సాధారణ రకానికి 1868 రూపాయలు ప్రభుత్వము మద్దతు ధరగా నిర్ణయించడం అనేది జరిగింది. ప్రభుత్వము దళారులను నమ్మి ఎక్కడ మోసపోకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. రైతులందరూ కూడా కొనుగోలు కేంద్రాలనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందవలసిందిగా కోరుతున్నాము.